Hi, hello, namaste. Welcome to ET Entertainment Unlimited. ప్రస్తుతం ఇండియాలో ఉన్న స్టార్ హీరోల్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో ప్రభాస్. ఈ పాన్ ఇండియా హీరో ఒక్కో సినిమాకి 150 నుంచి 200 కోట్లు తీసుకుంటున్నాడు. ఇది విని చాలామంది షాక్ అయ్యారు కూడా. మరి హాలీవుడ్ హీరోల రెమ్యునరేషన్ డీటెయిల్స్ తెలిస్తే కళ్ళు గిర్రను తిరగడం ఖాయం. అసలు హాలీవుడ్ హీరోలు తీసుకునే రెమ్యునరేషన్తో ఇప్పటివరకు మనం సినిమా చేసే ప్రయత్నం కూడా చేయలేదంటే వాళ్ళ రెమ్యునరేషన్ ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అసలు ఊహకు కూడా అందనంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు హాలీవుడ్ హీరోలు. మరి ఆ వివరాలేంటో తెలియాలంటే డీటెయిల్స్లోకి వెళ్లాల్సిందే. మన దగ్గర ఒక్కో సినిమాకు 100 కోట్లు అంటేనే అమ్మో అనుకుంటాం, కానీ హాలీవుడ్ హీరోలు 100 కోట్లు దాటి 1000 కోట్ల వైపు పరిగెడుతున్నారు. ఒక్క హాలీవుడ్ టాప్ హీరో తీసుకునే రెమ్యునరేషన్ పెట్టి కనీసం 5 KGF సినిమాలు తీసేయొచ్చు. అవును, అక్షరాల 1000 కోట్ల రెమ్యునరేషన్తో అందరినీ వెనక్కి నెట్టి టాప్ ప్లేస్లో ఉన్నారు హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్. ఇటీవలే టాప్ గన్ మెవరిక్ సినిమాల్లో బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్తో సూపర్ సక్సెస్ అందుకున్న టామ్ క్రూజ్ ఈ సినిమాకి 800 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఇక ఈ సినిమాకి టామ్ ప్రొడ్యూసర్కు కూడా ఉండడంతో ప్రాఫిట్ షేర్ దాదాపు 200 కోట్లు వచ్చింది. ఇలా మొత్తం కలిపి 1000 కోట్ల రెమ్యునరేషన్ దక్కించుకున్నాడు. కేవలం ఒక్క సినిమాకి 1000 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొని హాలీవుడ్ హీరోల్లో 1 ప్లేస్ కొట్టేశారు టామ్ క్రూజ్. టామ్ తర్వాత 800 కోట్ల రెమ్యునరేషన్తో జేమ్స్ బాండ్ హీరో డానియల్ క్రేగ్ 2nd ప్లేస్లో ఉన్నాడు. ఇక యాక్షన్ హీరో జాన్సన్ రెడ్ వన్ మూవీ కోసం దాదాపు 400 కోట్లు తీసుకున్నాడు. ఇక హీరో విల్ స్మిత్ ఒక్కో సినిమాకి 300 కోట్లు తీసుకుంటున్నాడు. ఇక టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియోకి హాలీవుడ్లో ఏ రేంజ్లో క్రేజ్ ఉందో మనందరికీ తెలుసు. ఈ హీరో ఒక్కో సినిమాకి మినిమం 300 కోట్ల రెమ్యునరేషన్ చార్జ్ చేస్తున్నాడు. ఇక క్రిస్ హేమ్స్వర్త్, విన్ డిజిల్, టామ్ హార్డీ, ర్యాన్ రెనాల్డ్స్ లాంటి మోస్ట్ హ్యాపెనింగ్ హీరోలందరూ 150 నుంచి 200 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారు. సినిమా బడ్జెటే 1000 కోట్లు ఉంటే అందులో హీరోల రెమ్యునరేషన్ 20% వరకు ఉంటుంది. అంటే వాళ్లకు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు అలా 100 కోట్ల రెమ్యునరేషన్స్ తీసుకుంటుంటే సూపర్ అంటారు, కానీ మన హీరోలు 100 కోట్లు తీసుకుంటే మాత్రం అమ్మో అంటాం. మరి హాలీవుడ్ హీరోల రెమ్యునరేషన్ చూసి మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్స్లో పోస్ట్ చేయండి.